1/9/2004 ముందు నోటిఫికేషన్ విడుదలై ఆ తర్వాత నియమాకాలు జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పాలసీ అమలు చేయాలని టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. 1/9/2004 ముందు నోటిఫికేషన్ల విడుదల తేదీ తర్వాత నియమకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు శుక్రవారం టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఉద్యోగ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ ప్రధాన కార్యదర్శి రాజ నరేందర్ టీజీఓ జిల్లా అధ్యక్షులు తుము రవీందర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ తేదీ 1/1/2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయి 1/1/2004 తర్వాత జాయిన్ అయిన వారిని పాత పెన్షన్ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. 1/9/2004 ముందు నోటిఫికేషన్ల విడుదలయ్యి ఆ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు శుక్రవారం టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఉద్యోగ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ ప్రధాన కార్యదర్శి రాజ నరేందర్ టీజీఓ జిల్లా అధ్యక్షులు తుము రవీందర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ 1/9/2004 ముందు నోటిఫికేషన్ విడుదలయ్యి 1/9/2004 తర్వాత నియామకాలు కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింప చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సమస్యను టిఎన్జీఓ రాష్ట్ర నాయకులతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఉద్యోగులకు ఎప్పటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 19/2004 తర్వాత ఎవరైతే రిక్రూట్మెంట్ అయినారో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ అనే అంశాన్ని రద్దు చేసి ఇలా ఓపీఎస్కు పోయినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇలా పెద్దపల్లి దేశ పక్షాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా 19/2004 తర్వాత ఎవరైతే రిక్రూట్మెంట్ అయినారో వాళ్ళది కూడా సమస్య నెరవేర్చాలి. వీళ్ళదైతే జెన్యున్ సమస్య ఇది. 19/2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చినటువంటి అది ఉంది కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళది జెన్యున్ సమస్య. ఇది రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే 19/2004 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులది కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. అది కూడా సాల్వ్ అయ్యే విధంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎంప్లాయీ చేసి తీవ్రంగా నిరంతర పోరాటం చేస్తూ ఉన్నది. ఇలా ఉద్యోగుల పక్షాన ఏదైనా సంఘం ఉంది అంటే తెలంగాణ ఎన్జిఓల సంఘం, టీజీఓ సంఘం, తర్వాత ఉద్యోగుల జేఏసీ అని చెప్పేసి మీకు అనుక్షణం ప్రతిక్షణం మీ విషయాల్లో మేము అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తాం. టీజీఓ జిల్లా అధ్యక్షులు తుము రవీందర్ మాట్లాడుతూ 1/9/2004 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలయ్యి 1/9/2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. జేఏసీ చైర్మన్ శంకరన్న గారు, తర్వాత టీజీఓస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నో సందర్భాలలో మా సెంట్రల్ కమిటీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగినది. తర్వాత మా సెంట్రల్ కమిటీ టీజీఓస్కు ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగినది. కాబట్టి ఈ విషయాలన్నీ మన శంకరన్న గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ నేను రిపీట్ చేయను. కాబట్టి ఈ ఇష్యూలో ఖచ్చితంగా ఇది మనందరం యూనిటీగా పోరాడదాం. ఈసారి ఎందుకో కొంచెం నమ్మకం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని సీరియస్గా తీసుకుంటాం. మా టీజీఓస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు మమతక్క గారికి, జనరల్ సెక్రటరీ జనరల్ సత్యనారాయణ సార్కు, అలాగే గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గౌరవ మంత్రి వర్యులు గారు కూడా ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్తాం. నల్ల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఎన్జీఓ టీజీఓ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఈ రోజు వినతి పత్రాలు సమర్పించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అప్పటి నుంచే సిపిఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సో ఈ కట్ ఆఫ్ డేట్ల కంటే ముందుగా చాలా డిపార్ట్మెంట్లలో, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గ్రూప్ 2 కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత జేఏలు కానీ, ఈ డిపార్ట్మెంట్లలో అన్నిటి కూడా 1/9/2004 ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆ తర్వాత అపాయింట్మెంట్ జరిగింది. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉద్యోగులకి పాత పెన్షన్ విధానంలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము 57/5 అనే ఒక మెమోరాండం తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ ఇలాంటి ఉద్యోగులకి పాత పెన్షన్ని అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి ఈ అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉన్నటువంటి 1/9/2004 ముందు నోటిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యి
ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరూ కూడా ఓపీఎస్ ఒక విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ నగర అధ్యక్షులు సందీప్ రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయులు నడిపల్లి సంతోష్ కుమార్, పులిపాక కిషన్, మేరుగు సతీష్, రాధిక, ఇందిరా, రజని, భాగ్యలక్ష్మి, కిరణ్, కుమార్, రఘుబాబు, అనిల్ ప్రసాద్, నగేష్, రవీందర్, సదానందం, తోటరాజు, మాధవచారి, కిరణ్, చంద్రశేఖర్, ఈశ్వరయ్య, విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.